హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి ఏపూరి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నవి అసలు ఏంటి, ఇవి మాకు ఎవరు పంపించారు, ఊరు నుంచి మేమేవి ఎందుకు తెప్పించుకున్నాము, వీటి వల్ల ఉపయోగాలు ఏంటి, ఇలా చిన్న చిన్న ప్లాన్స్ ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దీనివల్ల మీకు ఏమన్నా యూజ్ అవుతే ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్ అండ్ మై ఇల్లాస్, ఎందుకంటే మా పేరెంట్స్ అండ్ మా అత్తయ్య వాళ్ళు మాకు కొంత లగేజ్ అయితే పంపించారు. మరి స్టార్ట్ అయ్యే ముందే మాకు ఈ లగేజ్ అనేది వస్తుంది, ఈవెన్ మేము వెళ్తే తెచ్చుకుంటాము, లేదు అంటే మా వాళ్ళు ఎవరైనా వచ్చినా తెస్తారు. ఇంకా ఊరు నుంచి తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తుంటారు కదా సిటీస్కి, వాళ్ళకి ప్రాబ్లం ఏమి లేకపోతే మాకు లగేజ్ పంపి సిటీస్లో దొరకవా అంటే డెఫినెట్గా దొరుకుతాయి. కాకపోతే మన విలేజ్లో ఉన్న కాస్ట్కి సిటీస్లో ఉన్న కాస్ట్కి కంపల్సరీ వేరియేషన్ అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి తెచ్చుకుంటే పర్వాలేదు, కానీ ఎమర్జెన్సీ కేసులో లేదు ఇలా బల్క్లో తెప్పించుకునే ఛాన్స్ ఉంటే మీరు కూడా పల్లెటూరు నుంచి ఎవరైనా వస్తున్నా లేదా మీ రిలేటివ్స్ ఎవరున్నా కూడా ఇలాంటివి ప్లాన్ చేసుకొని తెప్పించుకోండి. అయితే మా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి ఏమేమి వచ్చాయో నేను వన్ బై వన్ చూపిస్తున్నాను. మేమైతే డెఫినెట్గా ఉప్పులు పప్పులు అనేవి కంపల్సరీ ఇక్కడ నుంచి తెప్పించుకుంటామండి. ఈవెన్ ఉప్పు అయితే తెప్పించుకోము, బట్ పప్పులు అంటే మినపప్పు, పెసరపప్పు, కందిపప్పు, జొన్నలు, రాగులు ఇలాంటివి సంబంధించినవి బ్రేక్ఫాస్ట్లోకి మోస్ట్లీ విలేజ్ నుండే తెప్పించుకుంటాము. బల్క్లోనే 10 కేజెస్, 8 కేజెస్ అలాగా కావాల్సినన్ని. ఇన్ కేస్ అక్కడ అవైలబుల్ లేదు అంటే తప్ప మేము ఇక్కడ తీసుకుంటాము, అదర్వైజ్ అక్కడ నుంచే మోస్ట్లీ ప్రిఫర్ చేస్తుంటాము. పిచ్చుకోవడం అనడం కన్నా వాళ్ళే పంపిస్తారు అని చెప్తే బాగుంటుంది, ఎందుకంటే ఇవన్నీ మాకు తెలియకుండా ముందే వాళ్ళే కొనేసి అన్నీ పర్ఫెక్ట్గా ఇలా ప్యాకింగ్ చేసి మిల్లు ఆడించి పంపిస్తారు. డైరెక్ట్గా ఫార్మర్స్ ఉంటారు కదా విలేజెస్లో, వాళ్ళ దగ్గరే పర్చేస్ చేస్తారు. ఇక్కడైతే మనకి అవే వస్తుంటాయి మోస్ట్లీ ఫార్మర్స్ దగ్గర నుంచే, బట్ ఇక్కడ షాప్స్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎలా అయినా బిజినెస్ చేసేవాళ్ళు ప్రాఫిట్ లేకుండా సేల్ చేయరు కదా, సో ఫార్మర్స్ అయితే డైరెక్ట్గా వాళ్ళే పండిస్తారు, ఎలాంటి మీడియేటర్ ఉండదు కాబట్టి కొంచెం ప్రాఫిట్ వరకే చూసుకొని సేల్ చేయడానికి చూస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్లో లగేజ్ అంతా మా అత్తయ్య వాళ్ళు పంపించారు. మా ఇంట్లో విలేజ్లో మాకు గీదలు ఉన్నాయండి, అవే బఫెల్లోస్. మిల్క్ అనేది పుష్కలంగా ఉంటాయి, బట్ ఎవ్రీ టైం మనకి సిటీలో అలా పర్ఫెక్ట్ అంటే ప్యూరిటీ మిల్క్ దొరకకపోవచ్చు. సో ఫస్ట్ అయితే ఏమొచ్చినా రాపోయినా ఎవరైనా వస్తున్నారు మా సైడ్ వరకు అనుకుంటే అత్తయ్య వాళ్ళు డెఫినెట్గా పాలు అనేది పంపిస్తారు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మేము చాలాళ్ళు ఇవి వాడతాము. ఇంకా నెక్స్ట్ పాలతో పాటు ఏమైనా కావాలని అడిగితే నేను ఫస్ట్ చెప్పేది కరివేపాకు. ఈవెన్ ఇంకా వాళ్ళు నన్ను అడగకుండానే ఎవరొచ్చినా కరివేపాకు కూడా పంపిస్తారు. ఇక్కడ సిటీలో కరివేపాకు దొరుకుతుంది, కానీ నాకైతే అవి ప్లాస్టిక్ లీవ్స్ లాగే అనిపిస్తాయి, అంత స్మెల్ కూడా అనిపించదు. సో విలేజ్ నుండి కరివేపాకు తెప్పించుకుంటే ఆ ఫ్లేవర్ చాలా నచ్చుతుంది, నేను అందుకే ఈవెన్ కరివేపాకు కూడా తెప్పించుకుంటాను. మీకేం చిల్లీస్, అవి మా తోటల్లోనే పండినవి. నెక్స్ట్ ఇది మామిడి అల్లం అంటారు కదా, మీలో ఎవరికైనా ఐడియా ఉంటే నాకు ఒక కమెంట్ చేయండి. మామిడి అల్లంతో అల్లం చట్నీ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. నెక్స్ట్ కొన్ని వెజిటేబుల్స్ కూడా పంపించారు. ఇవి మా ఇంట్లో అయితే గార్డెన్లో పండినవి అయితే కాదండి, ఊర్లో రైతులు వేస్తుంటారు కదా డైరెక్ట్గా పొలం దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటే కొంచెం కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. అండ్ ఊర్లో పల్లెటూరులో అంత పెస్టిసైడ్స్ కూడా యూజ్ చేయరు కాబట్టి ఫుల్ ఆర్గానిక్ అని చెప్పము, బట్ ఓకే సిటీస్లో దొరికే వాటికన్నా కొంచెం మేలు అనుకోవచ్చు. ఎవ్రీ టైం ఇలాగే వస్తుంటాయా, ఎలా అయినా సిటీలో కొనుక్కొని తింటుంటాం కదా అని. యా ఎప్పుడూ ఇక్కడే కొనుక్కుంటుంటాము, బట్ ఎవరైనా వచ్చే ఛాన్స్ ఉండి రెడీగా ఉన్నాయి వాళ్ళ దగ్గర అనుకుంటే మాకు ఇలా సెండ్ చేస్తుంటారు. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు, మీరు కూడా ఇలాగ ఏమైనా ప్లాన్ చేసుకోండి, తప్పేం లేదు. విలేజ్ నుండి మనం తెప్పించుకుంటే విలేజ్లో ఫ్రెష్గా దొరుకుతుంటాయి కదా, ఈవెన్ మనం ఇయర్ మొత్తం తినకపోయినా అట్లీస్ట్ 1 వీక్ 2 వీక్ అలా వచ్చినా కూడా యూజ్ అవుతుంది. కొంచెం బడ్జెట్ సేవింగ్లో కూడా ఇది ప్లానే అండి. అండ్ ఇది వచ్చేసి పొడి కారము, కొంతమంది మార్చిన కారం అని కూడా అంటుంటారు. ఇది చాలా బాగుంటుంది, ఎల్లుల్లిపాయలు వేస్ట్ చేస్తూ. వచ్చేసి కూరకారము, ఇది కర్రీస్లో వాడుకునే రెడ్ చిల్లీ పౌడర్. మోస్ట్లీ విలేజ్లో ఎవరైనా ఉంటే మెయిన్ ఈ పసుపు కారము అనేవి తెప్పించుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే అక్కడ నో యాడెడ్ కలర్స్ కదా. సిటీస్లో అంతా కల్తీ ఉంటుంది ఫుడ్లో, మోస్ట్లీ న్యాచురల్ దొరకడం అనేది కొంచెం తక్కువ. సో ట్రై చేయండి ఇలా తెప్పించుకోవడానికి. ఇదే నేను మెయిన్ చెప్పాలనుకునే మోటో ఏంటి అంటే, ఏదైనా మీకు తెప్పించుకునే వీలుంటే మెయిన్ చిల్లీ పౌడర్,
టర్మరిక్ పౌడర్ విలేజ్ నుండి ప్రిఫర్ చింతపండు, పండుమిరపకాయ పచ్చడి, టమాటో పచ్చడి కూడా పంపించారు. అండ్ మ్యాంగో పికిల్ అయితే చేయలేదు, చేస్తే డెఫినెట్గా అది కూడా మేము అక్కడ ఉండే తెచ్చుకుంటాం కూడా. మోస్ట్లీ విలేజ్ నుండి వచ్చి సిటీస్లో ఉంటున్న వాళ్ళు ఇలానే చేస్తుంటారు. కొంతమంది లగేజ్ ఎందుకు అక్కడ దొరకవా అనే ఫీలింగ్ ఉంటే పక్కన పెట్టేసి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా, సబ్స్క్రైబ్.